జోనల్ వ్యవస్థను పునఃసమీక్షించాలని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. దీనికి సంబంధించి కొంచెం ఉద్యోగ సంఘాల నాయకులు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యోగుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వారు విఠల్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్నగారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. ఇది నిన్న కౌన్సిల్లో జీవన్ రెడ్డి గారు చెప్పిన మాట, ఉమ్మడి జిల్లాకు జోన్ చేయాలి, 317 జీవోను పునఃసమీక్షించాలని వారు అన్నారు. వారు ఇంకా ఏమన్నారంటే, ఉమ్మడి 10 జిల్లాల ప్రాతిపదికన ఒక్కో ఉమ్మడి జిల్లాను ఒక్కో జోన్గా రూపొందించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో నూతన జోనల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం మండలిలో గవర్నర్ ప్రసంగ తీర్మానానికి ధన్యవాదాలపై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 317 జీవో వల్ల ఉద్యోగులు, విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, వాటిని సరిదిద్దడానికి దీనిని పునఃసమీక్షించాలని కోరారు. ఇది పునఃసమీక్ష అంటే అసలు దీని వలన నష్టం ఏమిటి, ఎందుకు పునఃసమీక్షించాలి? అన్న, గుడ్ మార్నింగ్ మీకు కూడా, వీక్షకులందరికి. యాక్చువల్ గా ఇది చాలా సీరియస్ సబ్జెక్ట్ అన్న. గత తెలంగాణ ఉద్యమం తిరిగిందే ఈ 610 జీవో, రాష్ట్ర ప్రత్యుత్తర్లు, జోనల్ వ్యవస్థ, నాన్ లోకల్ వ్యవస్థ, ఇవన్నిటి కూడా 69 ఉద్యమం కావచ్చు, 2001 నుంచి జరిగినటువంటి మలిదశి ఉద్యమం కావచ్చు, ఉద్యోగాల చుట్టూ తిరిగింది మనందరికీ. ఆ రోజు సీనియర్ జర్నలిస్ట్ గా ఉద్యమాన్ని రికార్డ్ చేసిన వ్యక్తి మీకు కూడా తెలుసు, గిరిగిలాని కమిషన్లు, 610 జీవోలు, ఆందోళన పంపాలు, ఇవన్నీ కూడా ఈ జోనల్ వ్యవస్థ చుట్టూ తిరిగినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడే క్రమంలోనే అలాంటి వాళ్ళ మరోజు 371D ఉండాలని కోరినాం. అంటే 371D రాజ్యాంగంలో ఆర్టికల్ 371D అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి ఆర్టికల్. అది దానికి ఆయా రాష్ట్రాలు, అంటే ఎక్కడ ఏ రాష్ట్రం అందులో పొందుపరుస్తా, ఆ రాష్ట్రానికి లోకల్ రిజర్వేషన్ పెట్టవచ్చు అనేది అందులో సారాంశం. ఈ 1971 తర్వాత వచ్చినటువంటి 376 సూత్రాలు రద్దయి దాంట్లో వచ్చినటువంటి భాగం అది. ఇది 371D వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో నాన్ లోకల్ ఇవన్నీ కూడా మనకు తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా దాన్ని ఒక న్యాయబద్ధంగా అందరికి ఆమోదయోగ్యంగా ఉండాల్సినటువంటి 371D కొనసాగించాల్సి ఉండే. 2014 నుంచి 18 పాత పద్ధతిలోనే మనం రిక్రూట్మెంట్ చేశాం. అంటే గతంలో తెలంగాణ విషయానికి వస్తే ఏముండే అంటే జోన్ 5 జోన్ 6 అని అనేవాళ్ళం. రెండు జోన్లు ఆంధ్రప్రదేశ్ 6 జోన్లుగా ఉండే, హైదరాబాద్ 1 7th జోన్గా ఉండే, జోన్ 5 జోన్ 6 కొన్ని డిపార్ట్మెంట్ లో 7 జోన్ అని ఉండే. జిల్లాల వారికి వస్తే డిస్ట్రిక్ట్ పోస్ట్ లకి 80-20-80 అంటే 80 ఓపెన్ కోటా కింద అప్పుడు ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉండే. సప్తే ఏంటంటే నాన్ లోకల్ 20% నాన్ లోకల్ వాళ్ళు నింపారనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమం వచ్చింది. అది రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని స్టేక్ హోల్డర్స్ అంటే ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగులు, మేధావులతోటి చర్చించుకొని ఇది కొత్త జోనల్ వ్యవస్థ ఎట్లా ఉండాలని చర్చించుకుంటే బాగుండే. జరిగింది ఏంటంటే దాన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి గారు 2018 లో రాత్రికి రాత్రి కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్, అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తోటి సానుకూలమైన వాతావరణం ఉండే, ఒక రోజులోనో 2 రోజులనో కొత్త జోనల్ వ్యవస్థకు ఇంప్లిమెంట్ చేస్తూ కొత్త ఆర్డర్ తెచ్చాడు. కొత్త ఆర్డర్ లో ఉన్న సమస్య ఏంటంటే 2 జోన్లు కాస్త 7 జోన్లు అయినాయి, 10 జిల్లాలు కాస్త 33 జిల్లాలు అయినాయి. రిజర్వేషన్ ఏమో 80-20 ఉన్నటువంటి రిజర్వేషన్ 95% స్థానిక రిజర్వేషన్, 5% ఓపెన్ కోట రూల్ పెట్టు. అంటే ఇప్పుడు ఏ రిక్రూట్మెంట్ పోయినా 95% స్థానికంగా ఉండాలి, 5% ఓపెన్ కోట అనేది రూల్ పెట్టారు అన్ని పోస్టులకి. అది చూడడానికి బాగున్నప్పటికీ కూడా వితిన్ ద తెలంగాణలోనే ఇంకొంతమందికి అన్యాయం అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ సిటీకి చార్మినార్ జోన్ అని పెట్టారు. అవును, హైదరాబాద్ లో పోలీస్ రిక్రూట్మెంట్ కానీ ఎక్కువ మటుకు ఎంప్లాయ్మెంట్ అంతా హైదరాబాద్ లో ఉంటుంది. అవును, స్టేట్ ఆఫీస్ పక్కకు పెడితే జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా హైదరాబాద్ సిటీ జోన్ కి సంబంధించిన ఇష్యూస్. అవును, ఎక్కువ మటుకు ఉద్యోగాలు ఈయనే ఉంటారు, 1 లక్ష మంది ఉంటారు ఇక్కడ. అంటే జిహెచ్ఎంసి కలుపుకొని, హెచ్ఎండిఏ కలుపుకొని, పోలీస్ హైదరాబాద్ సిటీ పోలీస్ కలుపుకొని, డిస్ట్రిక్ట్ ఆఫీస్ కలుపుకుంటే 1 లక్ష మంది పైనే ఉంటారు ఉద్యోగులు. ఈ ఉద్యోగాలకు హైదరాబాద్ వాడు మాత్రమే ఎలిజిబుల్. అంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాను కూడా ఇలా కలిపింది. మిగతా తెలంగాణ జిల్లా వాడు 500 పోస్టులకే వాడు 5 పోస్టులకు ఎలిజిబుల్. అంటే మొత్తం తెలంగాణ 5 పోస్టులకే, 5 పోస్టులు హైదరాబాద్, రంగారెడ్డి ఈ పోస్టుకి ఇవ్వాలి.
తద్వారా ఏమైతుందంటే కానిస్టేబుల్ పోస్టులు ఇవన్నీ కూడా వేకెంట్ అయి ఉంటున్నాయి, ఇక్కడ లోకల్ వాళ్ళు దొరకలేరు. కానిస్టేబుల్ హైదరాబాద్ సిటీ పోలీస్ లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేస్తే చాలా మంది అటెండ్ కాదు, జాబ్ లోకి పోరు. మిగతా జిల్లాలోనికి ఎలిజిబిలిటీ లేదు. ఇదేమైంది, అసంబద్ధమైనటువంటి జోనల్ వ్యవస్థను తీసుకురావడం ద్వారా 317 అనేది ఇంటర్ జోనల్ ట్రాన్స్ఫర్ అని తెచ్చిపెట్టారు. అంటే 317 జీవో ప్రకారం ఈ జోన్ నుంచి ఎవరి జోన్ లో వాళ్ళకి వెళ్ళిపోవాలి ఎంప్లాయీస్ అని, ఎక్సెస్ ఉన్న వాళ్ళకి ఇంకో జోన్ కు పంపించేశారు. అది ఏమైపోయిందంటే చాలా మంది నిరుద్యోగులలో, చాలా ముఖ్యంగా ఉద్యోగులలో, టీచర్ల భార్య భర్తలు కూడా గొడవ ఇదే కదా గొడవ. ఇప్పుడు దానికి నిరసన తెలుపుతున్నటువంటి పని సంజయ్ గారిని అరెస్ట్ చేసి లోపటేసి తలుపులు వరగొట్టి వారం రోజులు జైల్లో పెట్టినటువంటి సందర్భం చూసాం. అప్పట్లో విద్యార్థులు, నిరుద్యోగులు, ముఖ్యంగా టీచర్స్ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తే భార్య భర్తలను విడదీసిన జీవో ఇది. అంటే 19 జిల్లాలో, భార్య ఒక జిల్లాలో ఇట్లా చాలా మంది వాళ్ళు పోరాటం చేసి మాకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు పరిష్కరించకపోగా చాలా మంది టీచర్లే ఆత్మహత్య చేసుకున్న సందర్భం చూసినాం మనం. చాలా మంది టీచర్లు సూసైడ్ చేసుకున్నారు, కొంతమంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. అంటే ఇంత చిన్న ఇష్యూస్ అనుకూలంగా చేయాల్సిన జీవోని ఇంత ఏకపక్షంగా, అంటే ఎవరితోటి చర్చించకుండా, ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో, దీంతో బెనిఫిట్ అయ్యే వాళ్ళు ఉన్నారో, టీచర్ సంఘాలు అంటే ఉద్యోగ సంఘాలు అనే రిక్రూట్మెంట్ లో విద్యార్థి. కానీ ఇది సాధ్యమేనా ఇప్పుడు 317 మళ్ళీ రాష్ట్రపతి నుంచి రావాలి కదా, మళ్ళీ చేసుకో మార్పులు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఒకవేళ అనుకుంటే మార్పులు చేయాలి అంటే మళ్ళా రాష్ట్రపతి ఉత్తర్వులని, మళ్ళా జోనల్ వ్యవస్థను మార్చుకొని తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బీజేపీ సహకరిస్తారా కాంగ్రెస్ వాళ్ళు అడిగితే? అంటే ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి రాజకీయాలు ఇందులో ఏమి ఉండవు. అప్పట్లో గతంలో బీజేపీ ఉన్నప్పుడు మరి టిఆర్ఎస్ తెచ్చిన జీవోను వెంటనే ఆమోదించారు. ప్రజలకు సంబంధించిన జీవో కాబట్టి, విద్యార్థులకు, ఉద్యోగులకు చాలా సీరియస్ ఇష్యూ అది. రిక్రూట్మెంట్ సంబంధించిన జీవో కాబట్టి దీంట్లో రాజకీయాల కోణంలో చూడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రభుత్వము ముందుకొచ్చి ఏదైతే అసంబంధం ఉన్నటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయో లేదా జీవో జోనల్ తీసుకొచ్చారో వాటిని రెక్టిఫై చేసుకుంటే చాలా మంచిదే, దానిలో తప్పేం లేదు. బట్ అది కూడా ఆ ఈ వీళ్ళు ఈ ప్రభుత్వం కూడా ఒకసారి మళ్ళీ అందరితో చర్చించి ఎట్లా ఉంటే బాగుంటది, ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాలను పిలిపించుకొని లేదా విద్యార్థి సంఘాలను పిలిపించుకొని పాత పద్ధతి బాగుందా, ఈ కొత్త పద్ధతి బాగుందా, ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. ఎందుకంటే రిక్రూట్మెంట్ కూడా చేస్తామంటున్నారు కదా వీళ్ళు అన్న. ఇప్పుడు వీళ్ళు కూడా 200,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఏడాది లోపు అంటున్నారు కదా. ఇప్పుడు భర్తీకి దీనికి లింక్ పెడితే చాలా సమస్యలు వస్తాయి. మరి అన్నప్పుడు ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళు ఈ 317 జీవో వీళ్ళకి వర్తిస్తుందా వర్తించదా? ఇప్పుడు సవరణ చేసి మళ్ళీ వాళ్ళ ఆప్షన్స్ అడగాల. ఇప్పుడు సవరణ చేసి మళ్ళీ మీరు నేటివ్ డిస్ట్రిక్ట్ ఎవరి జిల్లాల వాళ్ళు పోతారా అని అడిగితే కొంత మళ్ళీ ఇదంతా పెద్ద గందరగోళమైన వాతావరణం. తేనెతుట్ట తప్పినట్టే కదా 317 మరి అంటే సవరిస్తే మరి మేలు జరుగుతుంది. చాలా మంది ఇప్పుడు విద్యార్థి ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు, తర్వాత టీచర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన అందుకోసమే కదా. ఏమైంది, భార్య వదికు, భర్త వదికు, సీనియార్టీ వదికు, అలంపూర్ని హైదరాబాద్ లేసారు, హైదరాబాద్ ఉన్న అలంపూర్ లేసారు ఎక్సెస్ పేరు మీద. అత్తప్పలు ఉన్నాను కూడా లోకల్ ఇవ్వకుండా 20% ట్రాన్స్ఫర్ చేసి చాలా అసంబంధమైనటువంటి చాలా సమస్యలు వచ్చినాయి. రెక్టిఫై చేసుకొని మళ్ళీ అందరితో కూర్చొని ఏదైనా ప్రయత్నం చేస్తే మంచిదే. బట్ ఆ ప్రయత్నం ఏదైనా చాలా ఆగమేఘాల మీద చేయాలి. లేదా మళ్ళీ ఇచ్చేసినాం కదా, కేంద్రం పంపించినాం కదా, వాళ్ళు ఇస్తలేరని మళ్ళీ ఈ పొలిటికల్ కోణంలో చూడకుండా సమస్య పరిష్కారానికి ఒకసారి అవసరమైతే మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి, ఒక అధికారులను వేసి, దాని కేబినెట్ డిసిషన్ తీసుకొని ఢిల్లీలో కూర్చొని దాన్ని తెచ్చుకొని ఒక 10 రోజులలో తెచ్చుకుంటట్టు ఉండాలి. అది జరిగితే జరుగుతుంది, లేదంటే సంవత్సరాల తరబడి ఇప్పుడు 2018 లో అదే జరిగింది. 2018 లో తెచ్చిన జీవోని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 2022 వరకు కూడా చేయలే. 2022 లో 317 చేస్తే అదొక పెద్ద గందరగోళం. అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు దీన్ని అందరితో చర్చిస్తే బాగుండేది. అట్లా చేయకుండా ఏకపక్షంగా చేసిండు. 95% స్థానిక రిజర్వేషన్ అనేది బయటికి చూడడానికి బాగుంటది. కానీ తెలంగాణలో వితింద తెలంగాణలో ఇంకో జిల్లా వాడు ఇంకో జిల్లాకు పోకుండా, హైదరాబాద్ వాడు పక్కల మెదక్ జిల్లా వాడు హైదరాబాద్ కు రావద్దు, నల్గొండ జిల్లా వాడు హైదరాబాద్ కు రావద్దు, హైదరాబాద్ వాడు జిల్లాలకు పోవద్దు. ఇప్పుడు ఆదిలాబాద్ పోస్టులకు హైదరాబాద్ ఎలిజిబుల్ కాదు, హైదరాబాద్ పోస్టులకి పక్కల మహబూబ్నగర్ రోడ్ ఎలిజిబుల్ కాదు. ఇంత గందరగోళమైన వాతావరణంలో ఉంది. బట్ దాన్ని అమికేబుల్ సొల్యూషన్ చేసి చేస్తే బాగుంటుంది. న్యాయం జరగడానికి కష్టం. రైట్ అండి, ఓకే అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఉద్యోగులకు సంబంధించిన, 317 జీవోకు సంబంధించిన విషయాలు.